నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం అమరావతి కథలలో ఇది నాలుగవ భాగం అమరావతిలో హెరిటేజ్కు పద్నాలుగు ఎకరాలు ఎలా పొందిందో తెలుసుకుంటే కాస్తంత ఆశ్చర్యం కలుగుతుంది అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్నీతిని అమలు చేశారు రాజధాని ఎంపికలో రాజధర్మాన్ని మంటగలిపారు అధికారం చేపట్టినటువంటి నెల రోజుల్లోనే రాజధానిగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మంగళగిరి నియోజకవర్గాలను ఎంపిక చేశారు ఆ విషయాన్ని చంద్రబాబు బయటకు మాత్రం పొక్కకుండా గోప్యంగా ఉంచారు తన కుటుంబ సంస్థలు సన్నిహితులు బినామీలు వేల ఎకరాల భూములను ఆ ప్రాంతంలో కొనుగోలు చేసేలా చేసి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి వైనాన్ని సాక్ష్యాధారాలతో సహా మీడియా సంస్థలు బయటపెట్టినటువంటి సంగతి చాలామందికి తెలిసి ఉండే ఉంటుంది ఈ భాగవతంలో చంద్రబాబు కుటుంబ ప్రమేయాన్ని నిజం చేస్తూ హెరిటేజ్ కంపెనీ కోసం ఆ రోజుల్లోనే పద్నాలుగు ఎకరాల ఇరవై రెండు సెంట్ల భూమిని తాను ముందే అనుకున్నటువంటి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు కొనుగోలు చేశారు తర్వాత అదే ప్రాంతంలో రాజధానిని ప్రకటించారు అంతేగాక ఈ ప్రాంతాన్ని ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడ్డారు ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా హెరిటేజ్ భూముల ముందు నుంచే వెళ్లేలా మాస్టర్ ప్లాన్ను రూపొందించినటువంటి విషయం ఆ తదనంతర కాలంలో బయటపడింది రాజధానిపై తప్పుదోవ పట్టించే విధంగా చంద్రబాబు ఏకంగా టీఎంగా ప్రమాణం చేసినటువంటి వెంటనే గుంటూరు జిల్లా తాటికొండ మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో రాజధానిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు ఇన్సైడర్ ట్రేడింగ్కు తెరతీశారు అందులో భాగంగా ఉద్దేశపూర్వకంగా రాజధాని ప్రాంతంపై ఇతర ప్రాంతాల పేర్లను ప్రచారంలోకి తీసుకుని వచ్చారు కృష్ణా జిల్లా నూజివీడు గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వంటి ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేయనున్నారని తమ మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేశారు దాంతో రాష్ట్రంలో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతరులు ఆ ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేశారు ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది గుంటూరు జిల్లా తాటికొండ మంగళగిరి ప్రాంతాల్లో భూములను కొనుగోలు వ్యవహారం పూర్తయిన తర్వాత అంటే అస్మద్ తమకు సంబంధించిన వాళ్ళు తమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తమ బినామీలు తమ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఏది ఆ తాటికొండ మంగళగిరి ప్రాంతాలలో భూములు కొనుగోలు చేయడం పూర్తయిన తర్వాత చంద్రబాబు అసలు కథకు తెరతీశారు ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసినట్లు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రభుత్వం ప్రకటించింది దాంతో ఆ ప్రాంతంలో ఎకర మార్కెట్ విలువ ఐదు లక్షలు ఉన్నటువంటి భూమి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి ఎకరా మార్కెట్ ధర మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల దాకా చేరింది తద్వారా చంద్రబాబు ఆయన బినామీలు ఆయన సన్నిహితులు ఆయన సామాజిక వర్గీయులు వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి కొల్లగొట్టడానికి అవకాశం దొరికింది ఇక దీనికి పూలింగ్ నుంచి ఎలా మినహాయింపు ఇచ్చారనేటువంటి విషయానికి వస్తే రాజధాని కోసం ప్రభుత్వం భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు రెండు వేల పదిహేను జనవరి ఒకటవ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది గుంటూరు జిల్లా తుళ్ళూరు మంగళగిరి మండలంలోని మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలను ల్యాండ్ పూలింగ్ పరిధిలో చే తీసుకుని వచ్చారు కానీ చంద్రబాబు కుటుంబ సంస్థలైనటువంటి హెరిటేజ్ ఫుడ్స్ కానీ ఆయన సన్నిహితుడైనటువంటి లింగమైన సంస్థకు సంబంధించినటువంటి భూములు ఉన్నటువంటి తాటికొండ మండలం కంతేరు గ్రామాన్ని పూలింగ్ ప్రక్రియలో చేర్చలేదు మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం వరకు ల్యాండ్ పూలింగ్ కింద ఉన్న భూములను తీసుకున్నారు కానీ నిడమర్రును ఆనుకునే ఉన్నటువంటి కంతేరు ల్యాండ్ పూలింగ్లో లేకపోవడం చాలా గమనార్హం చంద్రబాబు కుటుంబ సంస్థలైనటువంటి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినటువంటి భూములతో పాటు ఆయన సన్నిహిత సంస్థ అయినటువంటి లింగమనేని ఎస్టేట్స్ కు చెందినటువంటి వందలాది ఎకరాలు కంతేరులోనే ఉన్నాయి అమాంతం ధరలు పెరిగినటువంటి ఈ భూములన్నీ హెరిటేజ్ లింగమనేని ఎస్టేట్ గుప్పిట్లోనే ఉండేట్లుగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఇకపోతే ఈ అవినీతి బంధం అనేటువంటిది ఎలా దృఢపడింది అనేటువంటి విషయానికి వస్తే లింగమనేని ఎస్టేట్స్ డైరెక్టర్ లింగమనేని రమేష్ ఆయన సోదరుడు వెంకట సూర్య రాజశేఖర్ సీఎంకు అత్యంత సన్నిహితులు బినామీలే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి వీరి మీద కృష్ణా తీరంలో లింగమనేని ఎస్టేట్స్ అక్రమంగా నిర్మించినటువంటి భవనాన్నే సీఎం చంద్రబాబు తన అధికారిక నివాసంగా చేసుకున్నారు దీని గురించే అప్పట్లో చాలా పెద్ద ఎత్తున మీడియాలో గొడవైంది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కట్టుకున్నటువంటి నివాసాన్నే చేస్తారా అని అంటూ ఓ ఎల్లో మీడియా అనేటువంటిది ఏది తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీడియా అవి ఏమిటో నేను చెప్పాల్సిన పని అవి ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ టీవీ అనేటువంటివి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు ఆంధ్రజనానికి దాని మీద ఎంత యాగీ చేసి మొత్తం ప్రపంచమంతా తలకిందులైపోతున్నటువంటి విధంగా ప్రవర్తించారు అనేటువంటి విషయం అందరికీ తెలిసే ఉండి ఉంటుంది నది మధ్యలో కట్టారు లింగమనేని ఎస్టేట్స్ అనేటువంటి దాన్ని నది మధ్యలో నది బెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అంటే వాళ్ళ పెరట్లో కృష్ణానది ఉంటుందన్నమాట అలాగా గుంటూరు జిల్లా తాటికొండ మంగళగిరి నియోజకవర్గాల్లో వందలాది ఎకరాలను లింగమనేని సంస్థ కొనుగోలు చేసింది ఇదిలా ఉంటే రాజధాని కోసం సామాన్య రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకోగా మరోవైపు సీఎం చంద్రబాబు మాత్రం తన బినామీలు సన్నిహితుల భూముల ధరలు అమాంతం పెరిగేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు నిజానికి ఒక ట్రాజిక్ సాగా ఒక విషాదభరితమైనటువంటి దురదృష్టం తెలుగు జాతికి జరిగినటువంటిది ఎందుకంటే నాకే చెప్పాను పోయిన వీడియోలో అనుకుంటాను కదా రాష్ట్రం అన్యాయంగా దుర్మార్గంగా విడిపోయినటువంటి దురదృష్టకరమైనటువంటి సందర్భంలో అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు చంద్రబాబు బుద్ధి తెలిసి అప్పటికే చంద్రబాబు అనుభవజ్ఞుడు కొంచెం ఆదుకోకపోతాడా ఈ కష్టకాలంలో అని అనుకుంటే ఒక పక్క పోలవరాన్ని కేంద్ర ప్రాజెక్టుగా అంటే రాష్ట్రం విడిపోతున్నటువంటి నేపథ్యంలో అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టును కేంద్రం తాను తీసుకుని తన డబ్బులతోటి తాను పూర్తి చేస్తానంటే అలా కాదు మాకే ఇవ్వండి మేమే చేస్తాం అని అంటూ దాన్ని తన ఏటీఎంగా మార్చుకున్నటువంటి వైనం తెలుసు కదా అది వదిలిపెడితే అనేకమైనటువంటి ప్రత్యేక హోదా ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించి అనేకమైనటువంటి ఫ్యాక్టరీలకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటే దానిని పణంగా పెట్టేసి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకుని ఆంధ్రప్రదేశ్ను తగలబెట్టినటువంటి చంద్రబాబు అమరావతిలో ఇంతకు వంద రెట్లు వెయ్యి రెట్ల ఘోరానికి దారుణానికి పాల్పడ్డాడనేటువంటిది ఈ వీడియోల ద్వారా ఎంతో కొంత చెప్పే ప్రయత్నం నేను చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని నలుగురితో షేర్ చేయండి దీని మీద కామెంట్ చేయండి అలాగే సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరవలసిందిగా విజ్ఞప్తి చేయడం అనేది